మా ఎమ్మెల్యేస్లో కానీ ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్. వీ వాంట్ టు సేఫ్ గాడ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్, వీ వాంట్ టు సేఫ్ గాడ్ యువర్ ఇంటిగ్రిటీ. మీ అడ్మినిస్ట్రేటివ్ ఈ ప్రాసెస్లో మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు వెనక్కి వేయకూడదు, ఇబ్బంది పడకూడదు. అలాంటి తప్పు లేదని ఉంటే మా తరఫు నుంచి దయచేసి తెలియచేయండి. విల్ కరెక్ట్ అవర్ సెల్స్ అండ్ ఆల్సో వీ ఎక్స్పెక్ట్ యూ టు బ్రింగ్ అవుట్ యువర్ బెస్ట్. దిస్ స్టేట్ హ్యాస్ గాన్ బ్యాక్ బై 20 ఇయర్స్, 25 ఇయర్స్, ఆల్మోస్ట్ డికేడ్ బ్యాక్. స్టేట్ బైఫర్కేషన్ నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతూనే ఉన్నాం. అండ్ దిస్ స్టేట్స్ డెవలప్మెంట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్. ఎందుకంటే ఇక్కడ కనుక ఏమాత్రం కొంచెం సామాజిక రాజకీయ గొడవలు ఉంటే రాజకీయ మన ఒక దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం. 20 ఇయర్స్ వీ రియలీ సఫర్డ్ పోస్ట్ బైఫర్కేషన్. అందరం అవమానాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, స్టేట్కి దాటి మళ్ళీ వచ్చాం. వచ్చిన తర్వాత కింద మీద పడి ఒక గవర్నమెంట్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని ఎలవ చేయని పరిస్థితులు, ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడి వచ్చాం. సో వీఆర్ వెరీ వెరీ కమిటెడ్ టు గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ దిస్ స్టేట్. ఆల్ ఆఫ్ అస్ ప్రతి పొలిటికల్ లీడర్ దే థింక్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. సో యువతలో మనకు శక్తి ఉంది అనుకున్నాక యువతను ఎంత బలంగా దిశానిర్దేశం చేయాలనేది ఆనరబుల్ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ ఒకటి చాలా ఎసెన్షియల్ అని.